వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మనం ఎంత తిన్నా తినాలనిపించే బాదం గిన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు డిజర్ట్గా ఇది చాలా ఈజీగా చేసి చేయొచ్చండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం దీనికోసం ముందుగా ఒక ముప్పై బాదం లేదంటే ఒక కప్పు బాదం పప్పులు తీసుకొని ఒక కప్పు కొంచెం గోరువెచ్చని నీళ్ళని పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నెను కానీ లేదంటే ఇలా కడాయిని కానీ పెట్టుకొని ఒక అర లీటర్ పాలని కాగబెట్టుకోవాలి మనం పాలు కట్టకుండా ఆగబెట్టుకోవాలండి ఇలా గరిడితో తిప్పుకుంటూ ఒక అరగంట తర్వాత ఈ బాదం పప్పుల తొక్కని శుభ్రంగా తీసేసుకోవాలి మనం ఇలా అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే అరగంట పోసుకుంటే సరిపోతుందండి లేదు అంటే కనుక మనం ముందే నానబెట్టేసుకోవచ్చు ఇలా బాదం పప్పుల తొక్కంత తీసేసుకున్న తర్వాత వీళ్ళు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పావు కప్పు నీళ్ళను కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని దీనిలో ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని ఒక పావు కప్పు పాలని పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పాలు కూడా ఇలా చిక్కబడాలండి ఇలా చిక్కబడే వరకు ఇలాగే తిప్పుకుంటూ కాగబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం యాలకల పొడినైనా వేసుకోవచ్చు లేదంటే కనుక ఒక యాలకాయని నల్లకొట్టు కూడా వేసుకోవచ్చండి యాలకల పొడి వేసుకున్న తర్వాత మనం మిల్క్ పౌడర్ కలుపుకొని ఉంచుకున్నాం కదండి ముందు దాన్ని పోసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ మిక్స్ పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి మనం మిల్క్ పౌడర్ పోసుకున్న తర్వాత గరిడితో తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఈ మిల్క్ పౌడర్ మిక్స్ అంతా ఇలా పాలల్లో బాగా కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న బాదం పప్పుల పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకోవాలి ఈ బాదం పప్పుల పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బాదంపప్పు పేస్ట్ కూడా ఇలా పాలల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనకి పంచదార వేసుకోవాలండి పంచదార ఎక్కువ పట్టదు మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అర లీటర్ పాలకి రెండు స్పూన్లు పంచదార అయితే సరిపోతుంది పంచదార కూడా వేసుకున్న తర్వాత ఇంకా గరితో ఇలా తిప్పుకుంటూ దీన్ని ఇంకా చిక్కబడినివ్వాలండి అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి మనకి పాలు చిక్కబడి ఇవ్వండి ఇదిగోండి గరిటితో కనుక ఇలా తీసుకుంటే తెలుస్తుంది చాలా కోవాలాగా అంత చిక్కబడి ఇవ్వకూడదండి మళ్ళీ మనకి ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం చిక్కదన వస్తుంది కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి పాలు కూడా సగం అయిపోయాయి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లోకి కీర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను కానీ లేదంటే ఇలా పోపు వేసుకునే గరిట్ను కానీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పులని కిస్మిస్లని వేయించుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు బాదం పప్పుల్ని కూడా కట్ చేసుకొని వేయించుకోవచ్చండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న కీర్లో ఈ నెయ్యి జీడిపప్పులని వేసుకోవాలి వేడి వేడి నెయ్యి జీడిపప్పు వేసుకున్నాం కదండి అందుకని ఒక్క నిమిషం ఉన్న తర్వాత గరిడితో ఒకసారి కలుపుకుందాం ఇలా మనం గరిడితో కలుపుకున్న తర్వాత ఇలా వేడిగాను సర్వ్ చేయొచ్చండి లేదు అంటే కనుక సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లబడ్డా కూడా సర్వ్ చేయొచ్చండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇది కొంచెం వేడి ఆరుగానే ఇంకొంచెం చిక్కదనం వస్తుందండి ఇంత లిక్విడ్గా కూడా ఉండదు చాలా టేస్టీగా ఉండే బాదం కిన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for watching, please do like here and subscribe to our channel.